ప్రైజ్ లార్డ్ దయాకర్ ఎవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మన ఇండియాలో రోజురోజుకి మనిషి తన మానవత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ నేను చూపెడతాను. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపెడుతున్నాను మన సమాజము రోజురోజుకి ఎంత దరిద్రంగా మారిపోతుందనేది. ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. చూసిన తర్వాత ఈ రిపోర్టర్ ఏం మాట్లాడాడో అనేది నేను మీకు ట్రాన్స్లేషన్లో చెప్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఎంతవరకు న్యాయం? ఇది భార్య, భర్త, తల్లి ముగ్గురు హాస్పిటల్కి వెళ్తున్నారు మందు కొనడానికి. వాళ్ళను ఆపి వాళ్ళపైన నీళ్లు పోసి వాళ్ళ ముఖమంతా రంగుతో నింపేసినారు. ఇది ఎంతవరకు న్యాయము? ఒక మానవుడిగా మీరు ఆలోచించండి. సి, నేను ఇక్కడ ఎవ్వరికి కించపరుస్తలేను. నేను కించపరుస్తుంది కేవలము ప్రస్తుతానికి జరుగుతున్న సిచ్యువేషన్ని. అంతేకాని పర్సనల్ అనేది అటాక్ ఎక్కడ లేదు. ఐ లవ్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజన్. సో ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ ఎనీ రిలీజన్ పీపుల్. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఇలాంటి వాళ్ళు, అందులో ఒక్కడు మేజర్ ఉన్నాడు, మిగతా ముగ్గురు మైనర్. అలే కుచ్ లడకు కా ఏక ఝుండ్ ఉన్నే రాస్తే మే మిల్తా హే ఔర్ యే లడకే ఉన్కా రాస్తా బ్లాక్ కర్ దేతే హే. తీనో కో జబర్దస్తీ రంగ్ లగాతే హే, మహిళాఓ కే సాథ్ బద్తమీజీ కర్తే హే, ఉన్కే మనా కర్నే కే బావజూద్ భీ ఉన్కో రంగ్ లగాతే హే ఔర్ ధార్మిక్ నారే లగాతే హే. 24 మార్చ్ కీ సుబహ్ సే హీ యే వీడియో సోషల్ మీడియా పర్ తేజీ సే వైరల్ హో రహా హే. మామలే పర్ పులిస్ కా యాక్షన్ భీ సామ్నే ఆయా హే. వైరల్ వీడియో ఔర్ సీసీటీవీ ఫుటేజ్ కే ఆధార్ పర్ జబర్దస్తీ రంగ్ డాల్నే ఔర్ పరివార్ సే అభద్రతా కర్నే వాలే 4 లోగో కో గిరఫ్తార్ కర్ లియా గయా హే. ఆప్కో బతా దే కీ గిరఫ్తార్ हुए 4 लोगों में से एक का नाम अनिरुद्ध उर्फ अनु है और बाकी के 3 लड़के नाबालिग हैं. ఎక్కువగా మైనర్ ఏజ్ వాళ్ళు ఈ మధ్యలో ఎక్కువగా ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. చిన్న పిల్లలకు ఏ మాటలైతే నేర్పియాలో, ఎలా బ్రతకాలనో అలా నేర్పియకుండా ఇలా విచ్చలవిడిగా వదిలేస్తున్న పేరెంట్స్, సమాజానికి వాళ్ళ పిల్లలు ఒక చెడ పురుగుగా మారుతున్నారనేది మర్చిపోతున్నారు. వాళ్ళకు ఒకటే తెలుసు, పిల్లలకు ఏది టీచ్ చేస్తామో వాళ్ళు అదే మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు, వాళ్ళు అదే ఫాలో అవుతారు. అయితే ఇప్పుడు ఆలోచించండి, యూపీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, హిందూ ముస్లిం క్రిస్టియన్, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ ముగ్గురు మధ్యలో తగాదాలు పెట్టి ఒక రాజకీయము చేస్తున్నారు. ఒక ముస్లిం సహోదరుడు కనిపిస్తే చాలు, లేకపోతే గడ్డం కనిపించినా, తలపైన టోపీ కనిపించినా చాలండి, వాళ్ళపైన వాళ్ళను ఏదో విధంగా ట్రబుల్ చేయడమే నేర్చుకున్నారు. ఇప్పటికే అక్కడ బుల్డోజర్ రాజ్యం మనకందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాల నుండి అక్కడ తన ఇల్లు, తన ప్రాపర్టీ, ఒక అసెట్ అనేది చేసుకున్నారు. ఆ అసెట్స్ అంతా నాశనం చేసి పడేసినారండి బుల్డోజర్. ఏంటంటే అక్రమంగా ఉన్న ఆస్తులంట, లేకపోతే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్రమంగా కట్టారని వాళ్ళ ఇల్లులను, వాళ్ళ షాపులను కూడా కూలగొట్టారండి. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు అక్కడ ఉన్న హైందవ సహోదరులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారు తెలుసా? వాళ్ళ ఇల్లులను కూడా కూలగొట్టేసినారు. ఎందుకు కూలగొట్టారు తెలుసా? ముస్లిమ్స్ అనుకొని కూలగొట్టారు. ఈ రాజకీయము ఎంతవరకు కంటిన్యూ చేస్తారు? దేవుని భయం లేనప్పుడే పిల్లలు చెడిపోతూ ఉంటారు. ఇంతకుముందు కూడా ఒకసారి ఒక స్త్రీ పైన ఇలానే వాటర్ బెలూన్స్తో కొట్టారు. హోలీ రోజున, హోలీ అనేది హైందవులందరూ చాలా సరదాగా చేసే ఒక పండగ. ఆ పండగలో ప్రతి వానికి మర్యాద ఇస్తారు. కానీ లిమిట్ క్రాస్ అయిన కొంతమంది యవనస్తులు, వాళ్ళని ఎవరు సరి చేస్తారండి? వాళ్ళు కూడా రాజకీయంలో తిరుగుతున్నారు. ప్రతి దుర్మార్గమైన పనిలో ఈ మధ్యలో యవనస్తులు కనిపిస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా ఎన్నో వీడియోస్ చూపెట్టిన ఆ వీడియోస్లో చర్చిలలో దాడి చేస్తున్న యవనస్తులు చాలామంది మైనర్ ఏజ్ వాళ్ళే ఉన్నారు. మైనర్ ఏజ్ 18 ఇయర్స్ బిలోనే ఉన్నారు. వీళ్ళకందరికీ ఏం నేర్పిస్తున్నారంటే, మీరు కర్రెలు పట్టుకొని పోండి చాలు. ఎందుకంటే యవనస్తులు వాళ్ళలో ఉన్న ఆవేశాన్ని ఇంకా రెచ్చగొట్టి వాళ్ళు ఏ పనైనా చేయడానికి వీళ్ళు ఎన్కరేజ్ చేస్తున్నారు. ఇది ఎంత కరెక్ట్, ఎంత రాంగ్? మీరే కామెంట్స్ ద్వారా నన్ను తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.